हेलो फ्रेंड्स, वेलकम टू एसएससी जीडी नोटिफिकेशन चैनल। फ्रेंड्स, मन चैनल लो एसएससी जीडी एमटीएस सीजीएल दिल्ली पुलिस मरियु डिफेंस मरियु पारामिलिटरी संबंधी पूर्ति समाचार मन चैनल अवेलेबल उंटुंदी। सो फ्रेंड्स, लेट चेयकुंडा वीडियो वेल्लिपोदां। फ्रेंड्स, बिहार नुंडी नोटिफिकेशन अयिते रिलीज कावडं जरिगिंदी। सो दीनिकी पोस्ट नेम वच्चेसी बिहार विधान परिषद सचिवालय लेजिस्लेटिव కౌన్సిల్ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది। సో దీనికి పోస్ట్ నేమ్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ ఎల్డీసీ ఆఫీస్ అదర్ పోస్ట్ దీనికి ఎలిజిబుల్ కావడం మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసుకోవచ్చు। సో మనం ఇప్పుడైతే దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 21/8/2023। సో దీనికి ఏజ్ వచ్చేసి 18 నుండి 21 ఇయర్స్ ఉండాలి మరియు ఆపైన 37 సంవత్సరాల వరకు ఉండవచ్చు। సో దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏమో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు। సో దీనికి మనం ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో ఫామ్ ఆన్లైన్ లో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం। మనకైతే బిహార్ వెబ్‌సైట్ ఈ విధంగా ఉంటుంది। సో ఇక్కడ చూసుకోవచ్చు మనం BLCS రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ 2023 అడ్వర్టైజ్మెంట్ నంబర్ 4/2023। సో మనకు అడ్వర్టైజ్ నెంబర్ ఉన్నాయి కదా, ఇది చూసుకోవాలి మనం, ఎందుకంటే దీంట్లో మీకు సంబంధించిన పోస్టులు ఉంటాయి। నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను। సో ఈ విధంగా మనకు మీకు ఏవేవైనా పోస్టులు ఉన్నాయి కదా, సెక్యూరిటీ గార్డ్ అవి మనకు ఇతర అదర్స్ పోస్ట్ ఉన్నాయి కదా, మనం దాంట్లో చూసుకోవచ్చు। సో నేనైతే ఆఫీస్ అసిస్టెంట్ చేసుకుంటున్నాను అప్లై। సో నేనైతే ఇక్కడ స్లీపరు దుర్బన్ గార్డెనర్ ఉన్నాయి కదా, సో నేనైతే ఆఫీస్ అసిస్టెంట్ క్లిక్ చేస్తున్నాను। సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ చూసుకోవచ్చు మనం పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్. సో ఇక్కడైతే ఇక్కడ మన ఫుల్ నేమ్ ఇచ్చేయాలి, మన 10th సర్టిఫికెట్లో ఏ విధంగా ఉన్నదో ఇక్కడ మన కన్ఫర్మ్ నేమ్, మళ్ళీ కన్ఫర్మ్ నేమ్ ఇవ్వాలి, ఆ తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వాలి, ఆ తర్వాత మనకు ఇక్కడ డాట్స్ అవుపడుతున్నాయి, రెడ్ డాట్స్ ఇవి కంపల్సరీ ఇవ్వాలి, ఆ తర్వాత మదర్ నేమ్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ డొమెస్టిక్ అంటే మీకు బీహారా లేకపోతే అదర్ స్టేటా, అంటే ఒకవేళ మీకు బీహార్ లోకల్ ఉంటే ఎస్ అని చేయండి లేకపోతే నో అని చేయండి। చేసిన తర్వాత మనకు అన్రిజిస్టర్డ్ కేటగిరీ వస్తుంది। సో దీనికి ఇక్కడ జెండర్ ఎంచుకోండి। సో ఇక్కడ ఎంచుకున్న తర్వాత ఆర్ యు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఇక్కడ ఎస్ అంటే ఎస్, నో అంటే నో చేసేయండి, ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ అని చేసేయండి లేకపోతే నో అని చేసేయండి, ఆ తర్వాత ఆర్ యు వార్డ్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే నో అని చేసేయండి, ఎందుకంటే మనకు అలాంటివి ఉండవు కదా। సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబరు కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి, ఆ తర్వాత ఇక్కడ మనకు హిందీ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నదంటే ఎస్ అని చేయండి లేకపోతే మళ్ళా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది, ఆర్ యు సైక్లింగ్ అంటే ఎస్ అని చేయండి, ఆ తర్వాత మనకు ప్రాసెస్ లైక్లీ బిఫోర్ ద అడ్వర్టైజ్మెంట్ అంటే ఇక్కడ ఎస్ అని చేసేయండి, ఎందుకంటే మనకు పోస్ట్ అప్లై సంబంధించిన క్వాలిఫికేషన్ టీచింగ్ గురించి మనకు అవసరం కాబట్టి ఎస్ అని చేసేయండి, ఆ తర్వాత ఇక్కడ ఆల్ ఇన్ఫర్మేషన్ ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ ద డాక్యుమెంట్స్ అన్నీ కట్ ఉన్నాయని ఇక్కడ చేసిన తర్వాత సో ఇక్కడైతే మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు కన్ఫర్మేషన్. సో ఇక్కడ మెయిను మన నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ అన్ని చూసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేయగానే ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అనేది మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరైతే స్క్రీన్ షాట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత మనం ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ అవపడతాయి. సో మనకు ఫీఎంఓ ఇక్కడ అన్ని షో అవుతుంది. సో దీన్ని ఒకవేళ నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను దీన్ని, ఇక్కడైతే నెక్స్ట్ ఉన్న దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ ఫ్రెష్ ఈ విధంగా వస్తుంది. సో అడ్రస్ ఇక్కడ కరెంట్ స్పాట్ అడ్రస్ మనం పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మన స్టేటు అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా చూపెడుతుంది. ఇక్కడ మన స్టేట్ ఎంచుకోవాలి, తర్వాత అడ్రస్ టు, తర్వాత సిటీ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్, ఆ తర్వాత ఈ సేమ్ అడ్రస్ మీకు దీంట్లో వేసిన అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ బాక్స్ వేసి తర్వాత ఇక్కడ కింద సేమ్ వస్తుంది, ఆ తర్వాత మనకు ఇక్కడ సంబంధించిన మెరిటల్ స్టేటస్ ఉండే కదా దీన్ని, ఒకవేళ మ్యారీడ్ ఉంటే మ్యారీడ్, అన్మ్యారీడ్ అన్మ్యారీడ్, ఒకవేళ మీకు ఐడి ప్రూఫ్ ఏమైనా ఉంటే ఇక్కడ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి, తర్వాత ఇక్కడ ఇండియన్ ఉంటే ఇండియన్ లేకపోతే ఆధార్ ఉంటే ఆధార్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కండిట్ ఉన్నాయి కదా, మీకు టెన్త్
మెమోలో ఉంటుంది మనకు ఐడెంటిఫై మార్క్స్ అవి ఇక్కడ ఒకటి వేసేయండి. ఆ తర్వాత కిందకు అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి మనకు క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే ఎస్ అని చేయండి లేకపోతే నో అని చేసేయండి. ఆ తర్వాత మనకు ఎఫ్ఐఆర్ ఏమైనా ఉంటే ఎస్ అని చేయండి లేకపోతే నో అని చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడైతే మనం స్కాన్ కాపీ ఆఫ్ రీసెంట్ ఫోటో సైజ్ ఉంటాయి కదా అంటే మినిమం 3 మంత్స్ లేటర్. సో ఇక్కడైతే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఫైల్ సైజ్ వచ్చేసి 15 నుండి 100 KB మధ్యలో ఉండాలి. సో ఇది అలౌడ్ ఫైల్ ఏమో జేపీజీ పీజేపీజీలో ఉండాలి. సో సపోజ్ ఇక్కడ చూస్ ఫైల్ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఈ విధంగా ఫైల్స్ వస్తాయి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకైతే ఈ విధంగా 3 డాట్స్ ఉంటాయి కదా దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఒకేలా ఇక్కడ గ్యాలరీ ఉంటుంది మనకు డైరెక్ట్లో ఇక్కడ గ్యాలరీ క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఫోటోను మీ పాస్పోర్ట్ ఫోటో ఇక్కడ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీకైతే నెక్స్ట్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అని ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఈ ప్లేస్లో మనకు ఫోటో అనేది అవుపడుతుంది. సో ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ అంటే నాది కేబీ కొన్నది కాబట్టి మీకు నేనైతే చూపెడుతున్నాను. ఈ విధంగా ఫోటో అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ సిగ్నేచర్ ఏమో హిందీలో ఉండాలి. సో ఈ హిందీలో అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మనకు ఇక్కడ సేమ్ ప్రాసెస్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అవుతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఫోటో ఈ విధంగా వస్తుంది. సో సిగ్నేచర్ ఏమో హిందీలో ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత మనకు ఇంగ్లీష్లో ఈ విధంగా వచ్చినప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ టైం క్లిక్ చేసిన తర్వాత మనకు అయితే ప్రివ్యూ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇక్కడ మనకు సంబంధించిన అడ్రస్ ఆధార్ కార్డ్ నెంబరు మరియు మన 10th సర్టిఫికేట్స్ గురించి మనం ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ గురించి తర్వాత ఇక్కడ అన్ని ఫోటో సిగ్నేచర్ అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ అన్ని క్లియర్లీ ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఈ విధంగా ఐ హ్యావ్ ఆల్రెడీ రీడ్ ఇన్ నోటిఫికేషన్ ఎలిజిబుల్ దిస్ పోస్ట్ ఉన్నా కదా. సో దీన్ని టిక్ బాక్స్ని క్లిక్ ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు సో ఈ విధంగా క్లిక్ ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ ఉన్నా కదా దీన్ని క్లిక్ చేయండి. లేకపోయినా మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దీంట్లో సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉన్నా కదా దీన్ని క్లిక్ చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా దీంట్లో ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇప్పుడు ఉంటుంది. తర్వాత సబ్మిట్ అయిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. నెక్స్ట్ అయితే మనకు మేక్ పేమెంట్ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు పేమెంట్ అనేది తీసుకోబోతుంది. సో ఇక్కడ టిక్ బాక్స్ని క్లిక్ ఇచ్చేయండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకైతే మనకు పేమెంట్ ద్వారా పేమెంట్ ఎలా చేయాలో ఇప్పుడు మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 300. సో ఇక్కడ కార్డ్స్ యూపీఐస్ స్కానర్ ఉంటే స్కానరు సో మీకు సంబంధించిన ఇక్కడ అన్నీ ఉంటాయి. సో ఇక్కడైతే మనం నేనైతే యూపీఐ ద్వారా లేదా స్కానర్ ద్వారా చేద్దాం అనుకుంటున్నా. సో మీరైతే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకు కార్డ్స్లో ఒకవేళ మీ కార్డ్ డీటెయిల్ ఇచ్చిన తర్వాత హోల్డర్ నేమ్ ఇచ్చిన తర్వాత సివి వ్యాలిడ్ అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డిజిట్ సివి ఉంటాయి కదా చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకు ప్రింట్ ఈ విధంగా వస్తుంది. సో మీరైతే దీన్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఏమైనా అవసరం కోసం సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు కింద కామెంట్లో సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఏమైనా లింక్ కావాలంటే నేను కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే ఇలా ఈ విధంగా అప్లై చేసి నీట్గా మంచిగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి మరియు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.